అన్న నమస్తే. నమస్తే. మీ పేరు చెప్పండి ఒకసారి. లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. లోకల్ మహబూబ్ నగర్ అక్కడ నుంచి. ఓకే. ఎన్ని బఫెలోస్ తీసుకున్నారు ఇక్కడ? తీసుకోలేదు, మాట్లాడుకుని వచ్చారు. రాయల్ డైరీ ఫార్మ్. ఓకే. మజర్బాయ్ దగ్గరికి వచ్చారు. చూసారా బఫెలోస్ నచ్చాయా? ఓకే, బాగున్నాయి. రేట్ విషయంలో మాట్లాడాలి. ఓకే. మిల్క్ చెక్ చేసుకుంటారా? చూసుకున్నారా మిల్క్? ఇప్పుడు లేదు ఇంకా. ఆహా. ఓకే. ఈరోజే వచ్చారు మీరు చూసుకోవడానికి? ఎక్కడ చూసి వచ్చారు మీరు? యూట్యూబ్లో చూసి వచ్చారు. ఓకే. ఓకే. క్వాలిటీ అయితే మీకు నచ్చాయి. మిల్క్ చెక్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడతారు అంతే కదా? ఓకే. మీకు ఉన్నాయా ఇంటి దగ్గర బఫెలోస్? ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? మామూలు చిన్నవి ఉన్నాయి. ఓకే. 7-8 ఉంటాయి. ఓకే. లోకల్యా లేకపోతే ముర్రా? లోకల్ బ్రీడ్. లోకల్ బ్రీడ్. ఓకే. ఒకటి మీ దానిలో చూసి క్రాస్ బ్రీడ్ తీసుకున్నారు. క్రాస్ బ్రీడ్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు మీరు మిల్క్ సేల్ చేస్తారా ఎట్లా? డైరీకి వస్తారా? లేదు, మేము ఓన్గా. ఓన్గానే మీరు పెంచు. ఓకే. ఎంత లీటర్? ఎంత? 60 గట్ల వస్తుంది. పర్ డే వచ్చేసి మీ ఫామ్ నుంచి ఎన్ని లీటర్ల సప్లై చేస్తారు మిల్క్? 30-35. మీరు ఇదే చేస్తారా ఇంకేమైనా వేరే వర్క్ చేసుకుంటారా? ఇదే అగ్రికల్చర్. ఓకే. ఎంత మిగులుతుంది అన్న నెలకి వచ్చేసి మనకి ఈ పాలు? 30-35 అంటున్నారు కదా, వీటి మీద ఎంత మిగులుతుంది మనకి? 30. ఒక ఒక శాలరీ మిగులుతుంది. ఒక జాబ్ చేసే బదులు మీరు సొంతంగా పశువుల మీద మీకు ఇష్టంతో పాటు ఇవి పెంచుకుంటున్నారు, అట్లాగే పాలు కూడా సప్లై చేస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అండి ఇవి. హర్యానా గేదెలు సేల్కున్నాయి. 11 బఫెలోస్. వీటన్నిటి కూడా దూడలు అయితే ఉన్నాయి, కనబడుతున్నాయి కదా మనకి. ఇక్కడ కాప్స్ కూడా వచ్చాయండి సేఫ్గా. చాలా వరకు అయితే కాప్స్ అయితే చాలా సేఫ్గా తీసుకొచ్చారు. అన్నిటికీ దూడలు ఉన్నాయి. మిల్క్ చూసుకోండి ఫస్ట్. మీరైతే చేసేదంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా కూడా మిల్క్ చెక్ చేసుకోండి. 3 times కూడా మనకి మిల్క్ చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే తీసుకొచ్చారు కూడా చెప్తున్నారు. 3 times కాదు, మీరు 4 times కూడా చెక్ చేసుకోండి, దాని తర్వాత తీసుకోవచ్చు అని మేర మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారండి. బఫెలోస్ హైట్ చూసుకోవచ్చు అండి, క్వాలిటీ చూసుకోవచ్చు. వాటర్ క్వాలిటీ కూడా బాగుంది. టోటల్గా అయితే 11 బఫెలోస్ అయితే ఇప్పుడే హైదరాబాద్ అండి శంషాబాద్లో రాయల్ డైరీ ఫామ్లో లోడ్ అయితే దిగింది. కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ మీరు వీడియో కాల్ కూడా చేసి ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడైతే గేదెలని తిప్పేసి ఒకసారి చూపిస్తాం. ఇక్కడ ప్రజెంట్ అయితే రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాము. ముర్రా జాతికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. లోడ్ అయితే నిన్న దిగిందని చెప్పారు. ఒక 10 అయితే ముర్రా జాతి గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. 2 ఈత గేదెలు, 3 ఈత గేదెలు అయితే వీళ్ళ ఫామ్లో ఉన్నాయని చెప్పారు. హర్యానా నుంచి అయితే తీసుకొచ్చారంట. జీంద్ రోహతక్ నుంచి అయితే గేదెలు అయితే దిగాయని చెప్పారు. ఇక్కడ శంషాబాద్లో ఉన్నాము ప్రజెంట్. కుమావయ్య కుమావ్ ఇక్కడ చూసుకోవచ్చు. వీడు 12-15 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయట. మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెలు అయితే కొనుగోలు చేయొచ్చని చెప్తున్నారు. రేట్లు వచ్చేసి 90,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయని చెప్పారు. ఇక డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, దాని ఈతను బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు మీరు, క్వాలిటీ చూసుకోండి, గేదెని చూసుకో, గేదె ఇక్కడ పాలు చూసుకోండి 3 పూటలు, తర్వాత మీరు బేరే మాట్లాడుకోవచ్చు. రేట్లు అయితే ఫిక్స్ ఉండవు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉండదు ఎక్కడైనా కూడా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు. వీటి క్వాలిటీ చూసుకోవచ్చు. సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ టోటల్గా ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు. గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. చూసుకోవచ్చు మీరు సెకండ్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ ఇవి. మిల్క్ కెపాసిటీ అయితే 12-16 లీటర్ల పాలు ఇచ్చాయని కూడా చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోండి. ఇక్కడ మిల్క్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే బేరం మాట్లాడుకోవచ్చు. దూడలు కూడా ఉన్నాయండి, వీటన్నిటి కూడా దూడలు కూడా ఉన్నాయి. క్వాలిటీ చూసుకోండి, దాని ఈతం చూసుకోండి. మీరైతే మిల్క్ కెపాసిటీ చూసుకున్న తర్వాత రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. 90,000 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంది. రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా. అది ఏ పక్క స్టేట్ అయినా ఏ స్టేట్ అయినా కూడా మన గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇక్కడ క్వాలిటీ చూసుకోండి, దాని ఈతం చూసుకోండి, గేదెలు అయితే కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకొక బఫెల్ అయితే తీసుకొస్తున్నారు, చూద్దాం. ఇది ఇంకొక బఫెల్లో మనకైతే హర్యానా నుంచి అయితే 3 ఈరోజు అయితే లోడ్ దిగింది. ఒక 10 గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి, ముర్రా జాతికి సంబంధించిన గేదెలు. చూసుకోవచ్చు వీటి హైట్ కానీ మనకి బ్రీడ్ కానీ చూసుకోవచ్చు. హడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. పాలైతే 3 పూటలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బస్ ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు, చూద్దాం.
బస్ రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక గేదె క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని గేదెలు కూడా తెలిసిన వాళ్ళు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇక్కడైతే టోటల్గా మనకి 10 అయితే గేదెలు కట్టేసరికి ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. క్వాలిటీ చూసుకోవచ్చు. ఇక్కడికైతే ఆఫ్లైన్లో వచ్చేది కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది అంతా ఉండదండి. శంషాబాద్లో ఉన్నాము, రాయల్ డైరీ ఫామ్ హైదరాబాద్లో. డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. మీకు గేదెల గురించి అవగాహన ఉంటే మాత్రం డైరెక్ట్ వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ పాలు తీసే టైం కాబట్టి ఇక్కడ పాలు అయితే తీస్తున్నారు, చూసుకోండి. కూడా పాలు అయితే మీరు 3 టైమ్స్ కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.